బ్యాక్ టు జీవనరేఖ. డాక్టర్, మెడ నొప్పి వచ్చినప్పుడు స్పైన్కి కూడా పెయిన్ వస్తుంది అంటారు, ఇందువల్ల ఈ రెండింటికి కనెక్షన్ ఉంటుంది? అంటే జనరల్గా స్పైన్కి ప్రాబ్లం వచ్చినప్పుడు మెడ నొప్పి రావడం, లేకపోతే మెడ నొప్పి వచ్చినప్పుడు స్పైన్కి ప్రాబ్లం రావడం, ఎందువల్ల? సో మెడ నొప్పి అంటే మెడ దగ్గర ఉండేటటువంటి స్ట్రక్చర్స్లో ఉండేటటువంటి నొప్పి. అక్కడ ఏముంటుందంటే మన వెన్నెముకను 5 భాగాలుగా డివైడ్ చేసుకుంటాం. ఒకటి మెడ దగ్గర ఉండేది, 2 ఛాతి దగ్గర ఉండేది, 1 నడుము దగ్గర ఉండేది, దాని కింద భాగంలో ఉండేది, చివరి టైల్ బోన్ అంటాం, ఆ టైల్ బోన్ దగ్గర ఉండేది. సో ఈ మొత్తం నడుము అంటే మెడ దగ్గర నుంచి కింద టైల్ బోన్ వరకు ఉండేటటువంటి వెన్నెముకను మనం 5 భాగాలుగా డివైడ్ చేస్తుంటాం. మెడ దగ్గర ఉండే దగ్గర దాన్ని సర్వైకల్ వర్టిబ్రా అంటాం. సర్వైకల్ వర్టిబ్రాలు 7 రకం 7 ఉంటాయి. అంటే C1, C2, C3 అంటూ C7 వరకు 7 ఉంటాయి. సో ఆ 7 వెన్నెముకల్లో, ఆ 7 వెన్నెముకలు ఉండే ఆ 7 పూసల్లో, వెన్నుపూసల్లో ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు, డిస్క్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ వెన్నెముకలో ఇబ్బంది వస్తుంటుంది. సో దానివల్ల మీకు మెడ భాగంలో నొప్పి వస్తుంటుంది, దాంతోపాటుగా భుజాల వరకు, చేతుల వరకు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్నే మనం సర్వైకల్ స్పాండలోసిస్ అంటాం. ఈ సర్వైకల్ స్పాండలోసిస్కి కూడా హోమియోపతి థెరపీ ఏమి ఇస్తామంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ తగ్గేటటువంటి మెడికేషన్స్ ఇస్తూ, ఓ 2 మంత్స్ తర్వాత పెయిన్ కన్జర్వేటివ్ ట్రీట్మెంట్గా మెయింటైన్ చేసిన తర్వాత, మళ్ళీ ఫ్యూచర్లో అక్కడ ఉండేటటువంటి మిగతా వర్టిబ్రాస్ ఇబ్బంది పడకుండా, సో పక్కన ఉండేటటువంటి మెడ కండరాలని కొద్దిగా బలవంతం చేయడం ద్వారా, ఆ మధ్యలో ఉండే డిస్క్ అనేది పక్కకు జరగకుండా, పొజిషన్ స్లిప్ కాకుండా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. కొంతమందిలో ఈ ప్రాబ్లం అనేది కాళ్ళు చచ్చిపడిపోవడం, లేకపోతే చాలా సివియర్ పెయిన్ వరకు మనం చూస్తూ ఉండడం ప్రాబ్లమేటిక్ అవుతుంది. ఏ ఏ సందర్భాలలో మనం అంతవరకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ చూడొచ్చు? ప్రధానంగా కాళ్ళు చచ్చిపడిపోవడం, దాన్ని ఏమంటారంటే హాఫ్ పారాలసిస్, దాన్ని ఏమంటారంటే పారాప్లీజియా అంటాం. పారాప్లీజియా అంటే, సో ఒక్కసారి ఏమవుతుందంటే నడుము భాగంలో ఉండేటటువంటి లంబార్ వర్టిబ్రా, ఈ లంబార్ వర్టిబ్రాలో 5 రకాల వెన్నుపూసలు ఉంటాయి. ఈ 5 వెన్నుపూసల మధ్యలో ఉండేటటువంటి 5 డిస్కులు ఉంటాయి. ఇది ఆ 5 డిస్క్లో నుంచి నరాలు బయటకు వస్తూ ఉంటాయి. దాన్ని మనం అక్కడి నుంచి వచ్చేటటువంటి నర్వ్స్ ఉంటాము. సో L1, L2, L3, L4, L5 అంటాం. సో లంబార్ ఏరియా నుంచి, సాక్రమ్ ఏరియా నుంచి వచ్చేటటువంటి నర్వ్స్ ఏం చేస్తాయంటే, నడుము భాగంకి, తొడ భాగంకి, మన కాళ్ళ భాగంకి, పాదం భాగంకి నాడీ వ్యవస్థను సప్లై చేస్తాయి. ఎప్పుడైతే నడుము భాగంలో విపరీతమైనటువంటి ఇంజూరీ, గట్టి దెబ్బ తగలడం వలన, లేదా అక్కడ ఉండేటటువంటి వర్టిబ్రాస్లో ఒకదానికంటే ఎక్కువగా, 2 కంటే ఎక్కువగా వర్టిబ్రాస్ అన్ని పూర్తి డ్యామేజ్ కలిగినటువంటి పరిస్థితుల్లో, అక్కడి నుంచి వచ్చేటటువంటి నర్వ్స్ మొత్తం బ్లాక్ అయిపోతాయి. ఆ సెన్సేషన్ అనేది ట్రాన్స్మిట్ కాదు. సో నర్వస్ సిస్టమ్ బ్లాక్ అవడం వల్ల అది సప్లై చేస్తున్నటువంటి ఏరియా మొత్తం చచ్చుబడినట్టుగా అయిపోతుంది. దీన్ని మనం పారాప్లేజియా అంటాం. ఇటువంటి కండిషన్స్ చాలా రేర్గా ఉంటాయి. వచ్చింది అంటే పూర్తిగా తగ్గడానికి చాలా టైం పడుతుంది. బట్ ఇవి కూడా మనం మెడిసిన్స్ ద్వారా పూర్తిగా తగ్గించడానికి అవకాశం ఉందా లేదా చెప్పలేం కానీ, సో మేనేజ్ చేయొచ్చు. మిగతా కేసెస్ ఏముంటాయి అనేది, మిగతా కంప్లైంట్స్ ఏముంటాయనేది చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్, కేవలం స్పర్శ జ్ఞానం మాత్రమే కోల్పోయారా? కొంతమందికి ఏముంటుందంటే మోషన్స్ రావడము, మూత్రం ఆగిపోవడం కూడా జరుగుతుంది. అటువంటి కేసెస్ ఏమైనా ఉంటే మాత్రం సర్జరీ తప్పకపోవచ్చు. కానీ అటువంటి అంత పరిస్థితి లేనటువంటి కేసెస్ అన్ని హోమియోపతి మెడిసిన్స్ ద్వారా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ లక్ష్మి ఉన్నారు. లక్ష్మి గారు చెప్పండి. అమ్మా హలో, చెప్పండి, వింటున్నాను, చెప్పండి. ఓకే, హలో, ఎప్పటి నుంచి ఉందమ్మా? హలో, ఎప్పటి నుంచి ఉంది? హలో సార్, మీకు ప్రాబ్లం ఎప్పటి నుండి ఉంది అని అడుగుతున్నారు డాక్టర్. ప్రాబ్లం నాకు ఇయర్స్ నుంచి ఉందండి. ఈ మధ్య పెయిన్ ఎక్కువ డీప్లో. ఓకే, సో ప్రధానంగా మీరు చేయవలసింది ఏంటి అంటే, పెయిన్ ఎక్కువగా ఉంది అని అంటే ఫస్ట్ ఖచ్చితంగా మినిమంగా ఒక ఎక్స్రే తీయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక డిజిటల్ ఎక్స్రే తీయించండి. మీరు తీయించినట్లయితే దాంట్లో ఏం సమస్య ఉంది అనేది మనకు అర్థమైపోతుంది. సో మామూలుగా ఉండేటటువంటి ఏ వ్యాధుల్లో అలా ఉంటుందంటే, కేవలం స్పాండిలోసిస్, మెడ భాగంలో నడుము భాగంలో కాకుండా మధ్యలో ఉందంటున్నారు. దీన్ని మనం డార్సల్ వర్టిబ్రా అంటాం. సో ఇక్కడ మనకు D1 to D2L ఉంటాయి. సో ఇక్కడ 12 వెన్నుపూసలు ఉంటాయి. ఈ 12 వెన్నుపూసల మధ్యలో ఉండేటటువంటి ఏదైనా డిస్క్లో ఇబ్బంది ఉండడం వల్ల అక్కడ మీకు లోకల్గా ఇబ్బందిగా పెయిన్గా ఉంటుంది. ఛాతి భాగంలో కూడా నొప్పి ఉంటుంది. ఛాతి భాగం నుంచి కొద్దిగా నడుము భాగం కింది వరకు మీకు పెయిన్ వస్తుంది. హోమియోకేర్లో ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? సో దీనికి ఏం చేస్తామంటే, హోమియోకేర్లో ఫస్ట్ పెయిన్ తగ్గేటటువంటి మెడిసిన్స్, కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 1.5 to 2 మంత్స్
పెయిన్ ఒకసారి తగ్గింది అన్న తర్వాత మళ్ళీ ప్రివెంటివ్గా ఉండేటారు, అంటే ఒకసారి పెయిన్ తగ్గడంతో సరిపోదు, క్యూరేటివ్గా కూడా ఉండాలి. అంటే క్యూరేటివ్గా అంటే మళ్ళీ ఫ్యూచర్లో రాకుండా ఉండాలి. సో క్యూరేటివ్తో పాటు ప్రివెంటివ్గా ఉండేలా హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం ద్వారా మీకు ఫ్యూచర్లో కూడా మళ్ళీ మళ్ళీ పెయిన్స్ రాకుండా ఉంటుంది. టోటల్ వెన్నెముక కూడా స్ట్రాంగ్గా అవుతుంది. డిస్క్స్ బల్జెస్ కానీ స్లిప్ డిస్క్లు కానీ ఫ్యూచర్లో కూడా జరగకుండా ఉండేలా మనం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మూల కారణం నుంచి వ్యాధిని పూర్తిగా తీసేయవచ్చు. నెక్స్ట్ భాగ్యలక్ష్మి ఉన్నారు, భాగ్యలక్ష్మి గారు మాట్లాడండి. చెప్పండి అమ్మా. హలో సార్, నాకు 2 ఇయర్స్ నుండి బ్యాక్ పెయిన్ వస్తుంది సార్. ఓకే. L3 L5 అన్ని ప్రాబ్లమ్ అని చెప్పారు సార్, MRI స్కాన్ అని చెప్తే. ఓకే. ఏం సార్, కాలంతా నొప్పి తీసుకుంటుంది, ఎలా చేయాలో అర్థం కావట్లేదు సార్. నిలవన్నా కూర్చోలేకపోతున్నా, నిలవలేకపోతుంది సార్. సార్, నడుము కింది భాగంలో కూడా వస్తుందా సార్ నొప్పి? ఖచ్చితంగా నడుము కింది భాగంలో కూడా నొప్పి ఉంటుంది. ఇప్పుడు మనం చెప్తుంది అది L3 L4 L5 భాగంలో ఉండేటటువంటి అక్కడి నుంచి బయటకు వచ్చేటటువంటి నర్వస్ సిస్టంలో, అంటే అక్కడి నుంచి వచ్చేటటువంటి నాడీ వ్యవస్థకు సప్లై చేసేటటువంటి నరాలన్నీ కలిసి సయాటికా అనేటటువంటి ఒక పెద్ద నరంతో కలుస్తాయి. ఆ పెద్ద నరం ఏం చేస్తుంది అంటే మన నడుము భాగం నుంచి, పెరుదుల భాగం నుంచి, తొడ భాగం నుంచి, కాలి భాగం నుంచి, అరిపాదం వరకు, కాలి బొటన వేలు వరకు మన స్పర్శ జ్ఞానాన్ని కలుగజేస్తుంది, మనకు సెన్సేషన్ అంటే టచ్ సెన్సేషన్ని కలుగజేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ నర్వ్ మీద అంత విపరీతమైనటువంటి కంప్రెషన్ కలిగినప్పుడు, ఖచ్చితంగా దాని మీద ఒత్తిడి పడినప్పుడు అందులో నుంచి వచ్చేటటువంటి సిగ్నల్స్ చేంజ్ అవుతాయి, అందులో నుంచి వచ్చేటటువంటి స్పర్శ జ్ఞానం చేంజ్ అవుతుంది. సో కండక్షన్ వెలాసిటీ అంటాం, ఆ కండక్షన్ వెలాసిటీలో తేడా వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే నడుము భాగం నుంచి ఏదో ఒక కాలు చివరి వరకు లాగుతూ ఉంటుంది. కొన్ని సివియర్ కేసెస్లో అయితే నడుము భాగం నుంచి 2 కాళ్ళ వరకు లాగుతూ ఉంటాయి. దీన్ని మనం సయాటికా అంటాం. ఈ సయాటికా పెయిన్ అనేది చాలా విపరీతంగా ఉంటుంది, తిమ్మిర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి కొంతమందికి కాళ్ళలో మంటలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో దీన్ని మనం కంప్రెషన్ తగ్గించడం ద్వారా, మూల కారణం ఏంటి, పెయిన్ వాడితే పెయిన్ తగ్గుతుంది అంతే, కానీ మూల కారణం పోదు. మూల కారణం ఏంటి అంటే నడుము దగ్గర ఉంది సమస్య, ఆ సమస్యను మనం మూల కారణంతో చికిత్స చేయడం ద్వారా ఈ నడుము దగ్గర నుంచి కాలు వరకు లాగేటటువంటి పెయిన్ని పూర్తిగా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు నమస్కారం సార్. డాక్టర్ గారు చెప్పండి సార్. సార్, మా అమ్మగారికి 65 ఇయర్స్ సార్. ఓకే. అంటే బాగా ఆమెకి కాళ్ళ నొప్పులు వచ్చి కాళ్ళు లెగ్స్ బెండ్ అయిపోయాయండి. అయితే గురువారెడ్డి గారని డాక్టర్ గారు చూపిస్తే జాయింట్ రిప్లేస్మెంట్ చేయాలని చెప్పారు సార్. ఓకే. అయితే మన హోమియోలో జాయింట్ రిప్లేస్మెంట్ అంటే కొన్ని సక్సెస్ అవుతున్నాయి, కొన్ని సక్సెస్ కావట్లేదు అంటున్నారు. ఓకే. అయితే మన హోమియోలో వెళ్ళినట్టయితే ఏమన్నా జాయింట్లు రిప్లేస్మెంట్ లేకుండా మెడిసిన్స్ అట్లా అడ్వైజ్ ఏమైనా ఉంటుందని మీకు ఫోన్ చేశాను సార్. ఖచ్చితంగా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా జాయింట్ రిప్లేస్మెంట్స్ యొక్క చేయాల్సినటువంటి అవసరాన్ని దాదాపుగా 90 నుంచి 95% వరకు రైట్ నౌ ప్రస్తుతం తగ్గించగలుగుతున్నాం. సో 90-95% కేసెస్ని మనం జాయింట్ రిప్లేస్మెంట్కి పోకుండా చేయగలుగుతున్నాం. బట్ మీ మదర్ ఏ కండిషన్లో ఉంది అనేది క్లినికల్గా మేము చూడవలసి ఉంటుంది. బట్ ఇక్కడ చేసేటటువంటి ఏంటి అంటే జాయింట్ బాగా అరిగిపోయినటువంటి జాయింట్స్లో నడుస్తున్నప్పుడు బాగా చప్పుడు వస్తూ ఉంటుంది, దాన్ని మనం క్రెపిటిస్ అంటాం. 2 ఎముకలు చాలా చాలా దగ్గరికి వచ్చేసి ఆల్మోస్ట్ రాసుకుపోతూ ఉంటుంది ప్రతి అడుగులో. సో అటువంటి కేసెస్కి చాలా ఎక్కువ టైం పడుతుంది. సో చిన్నగా కౌటిలేజ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంటుంది, ప్రతి 2-3 నెలలకు ఒక 5-10% ఆఫ్ కౌటిలేజ్ ఇంప్రూవ్ అవుతూ ఒక సంవత్సరంన్నర కాలంలో జాయింట్లో కొద్దిగా కౌటిలేజ్ అనేది ఒక 40-50% కౌటిలేజ్ వచ్చిన తర్వాత ఎటువంటి సర్జరీస్ చేయాల్సిన పని లేకుండా ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలిగే స్థితికి చేరుకుంటారు. సో కాకపోతే కొంచెం ఓపికతో వాడుకోవాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి 1.5 సంవత్సరాల వరకు హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ థెరపీ అనేటటువంటి మెడిసిన్ ద్వారా దాదాపుగా జాయింట్ రిప్లేస్మెంట్ లేకుండా మోకాళ్ళను పూర్తిగా విజయవంతంగా చికిత్స ఇవ్వవచ్చు. జనరల్గా కీళ్ళ నొప్పులు అవి వచ్చినప్పుడు అలోపతి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో అలోపతి మెడిసిన్ వాడుతూ ఉన్నప్పుడు కూడా హోమియో మెడిసిన్ తీసుకోవచ్చు? నిజానికైతే హోమియోపతి మెడిసిన్ వాడుతున్నప్పుడు, అలోపతి మెడిసిన్స్ వాడుతున్నప్పుడు రెండింటికి పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఒక 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి దాంతోపాటు ఇది కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మా దగ్గరికి వచ్చేటటువంటి పేషెంట్స్, ఇప్పుడు ఓల్డ్ ఏజ్లో ఉండేటటువంటి ప్రతి పేషెంట్కి ఏదో ఒక వ్యాధి ఉంటుంది, హైపర్ టెన్షన్ కానీ, బీపీ కానీ, లేడీస్లో కొంతమందికి, చాలామందికి ఎక్కువగా ఈ మధ్యకాలంలో థైరాయిడ్ కానీ లేదా కొంతమందికి వేరే రకాల వ్యాధులు కానీ ఉంటాయి. సో వాళ్ళు జాయింట్ పెయిన్స్ కానీ మిగతా వాటికి కానీ ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు అవైతే ఆపలేరు, బీపీ మెడిసిన్, షుగర్ మెడిసిన్ అయితే ఆపలేరు. సో కాబట్టి 15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఆ మెడిసిన్కి ఈ మెడిసిన్కి తీసుకోమంటూ చెప్తాం. ఎటువంటి ఈ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీరు ఇంతకుముందు వాడుతున్నటువంటి మెడికేషన్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మందులు డిస్టర్బ్ చేయవు.
కాకపోతే జాయింట్ పెయిన్స్ విషయానికి వచ్చినప్పుడు మాత్రం అలోపతి మెడిసిన్స్ అనేది పూర్తిగా తగ్గించుకుంటూ కేవలం హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీరు ఆ పెయిన్ కిల్లర్స్ బాధ నుంచి తగ్గి పెయిన్ కిల్లర్స్ వాడాల్సిన పని లేకుండా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ జనార్దన్ బాబు ఉన్నారు. జనార్దన్ బాబు గారు మాట్లాడండి. హలో, చెప్పండి జనార్దన్. చెప్పండి జనార్దన్ గారు. చెప్పండి, వింటున్నాను చెప్పండి. ఇంకా ఎప్పటి నుంచి ఉంది? మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు, డైరెక్ట్ గా ఫోన్ లో అన్ని జాయింట్స్ నుండి పెయిన్ వస్తుంది. సో ప్రధానంగా అన్ని కీళ్ళల్లో వ్యాధి రావడం అనేది రుమటాయిడ్ ఆర్థరైటిస్ యొక్క కనబడేటటువంటి మొదటి లక్షణం. కాకపోతే అదేనా కాదా తెలియాలంటే మాత్రం మనం పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి హిస్టరీ అనేది సరిపోదు. సో అన్ని జాయింట్స్లో అంటే చేతి వేళ్ళు, చిన్న చిన్నటువంటి చేతిలో ఉండేటటువంటి ఈ వేలు ఎముకల్లో ఉండేటటువంటి కీళ్ళల్లో కూడా మీకు పెయిన్స్ ఉన్నాయంటే మాత్రం దాదాపుగా అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మీ రిపోర్ట్స్ కనుక చూపించినట్టయితే మీకు ఏంటి అనేది ఎగ్జాక్ట్గా చెప్పి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇవ్వగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది జీవనరేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ 1.